దళపతి విజయ్ తమిళ స్టార్ అయినప్పటికీ తెలుగు మార్కెట్ కోసం పరితపించిపోతాడు. రజనీ, కమల్ హాసన్, సూర్య, విశాల్ వంటి యాక్టర్స్ తమిళ్తో పాటు తెలుగులో కూడా మార్కెట్ ఉన్నవాళ్ళు. కానీ విజయ్కి మాత్రం తెలుగులో మార్కెట్ లేదు. తన సినిమాలన్నీ తెలుగులో డబ్ చేస్తాడు, కానీ విజయాలు లేవు. తుపాకీ లాంటి సినిమాలు విజయం సాధించిన కలెక్షన్స్ పెద్దగా రాలేదు. రాజారాణి, ఫేమ్, అట్లీ దర్శకత్వంలో వచ్చిన మెర్సల్ తెలుగులో అదిరిందిగా విడుదలయ్యి విజయ్కి మొదటి బ్లాక్ బస్టర్ అందింది. ఇప్పుడు మళ్ళీ సర్కార్ అంటూ తెలుగులో అదృష్టం పరిష్కరించుకోనున్నాడు. దేనికి మురుగదాస్ దర్శకుడు. మహేష్కి సైడర్ లాంటి డిజాస్టర్ ఇవ్వటంతో మహేష్ అభిమానులు ఈ చిత్రం చూడమని చెప్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను 7.5 కోట్లకు అశోక్ వల్లభనేని దక్కించుకున్నారు. తమిళ్ రైట్స్ 80 కోట్లకు అమ్మేశారు. అక్కడ హిట్ టాక్ వస్తే పెట్టుబడి వెనక్కి రావటం పెద్ద విశేషం ఏమీ కాదని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. తెలుగులో మాత్రం హిట్ టాక్ వచ్చినా పెట్టుబడిని తప్పించడం కొంచెం కష్టమైన పనే. తెలుగు మార్కెట్ ఉన్నా తమిళ హీరోలు సూర్య, విశాల్ ఈ మధ్యకాలంలో ఈ మార్క్ అందుకోలేదు. మరి ఎక్కడా పెద్దగా మార్కెట్ లేని విజయ్ ఆ మార్కును అధిగమించి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేస్తాడో లేదో వేచి చూడాలి.